తెలుగుదేశం పార్టీ రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన రెండో జాబితా గురువారం విడుదల చేసింది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం పది నియోజకవర్గాలలో మొదటి విడుదల నాలుగు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది ఇచ్చాపురం టెక్కలి ఆమదాల వలస నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు తమకు టికెట్ ఖరారు అవుతుందా లేదా అన్న దానిపై కలవరపడ్డారు శ్రీకాకుళం నర్సనపేట పాతపట్నం పలాస పాలకొండ నియోజకవర్గం టికెట్లు ఖచ్చితంగా వస్తాయని ఈ ఆరు నియోజకవర్గాల్లో ప్రస్తుత ఇన్ఛార్జీలు గట్టి నమ్మకంతో ఉన్నప్పటికీ గురువారం విడుదలైన రెండవ జాబితాలో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన కేవలం నర్సనపేట అభ్యర్థిని మాత్రమే ప్రకటించారు నర్సనపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత నియోజకవర్గ ఇన్ఛార్జ్ బగ్గు రమణమూర్తి వైపే పార్టీ అధినేత మొగ్గు చూపుతూ అతనికే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఖరారు చేయడం జరిగింది ఈ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బగ్గు లక్ష్మణరావు రావు తన కుమారుడైన వైద్యుడు బగ్గు శ్రీనివాసరావుకు టికెట్ ఇవ్వాలని పార్టీ అధినేతను కోరడంతో మొదటి విడతలో రమణమూర్తి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయనప్పటికీ రెండో విడతలో మాత్రం రమణమూర్తికే టికెట్ ఖరారు చేయడం జరిగింది దీంతో బగ్గు రమణమూర్తి అభిమానులు అనుచరులు నియోజకవర్గ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు ఇదిలా ఉండగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న మరో ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించకపోవడంతో పార్టీ కార్యకర్తలు నాయకులు ముఖ్యంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు మాజీ ఎమ్మెల్యేలతో ఉత్కంఠ పెరుగుతోంది రెండో జాబితాలో కూడా తమ పేర్లు ప్రకటించకపోవడంపై సీనియర్ శాసనసభ సభ్యులు మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు శ్రీకాకుళం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి పలాస నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌతు శిరీష పాతపట్నం మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ కలమట వెంకటరమణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీల అనుచరులు అభిమానులు పార్టీ పెద్దలు తీరుపై కొంత ఆగ్రహంతోనే ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది టికెట్లు ఖరారు విషయంలో జిల్లాకు చెందిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు రెండు మూడు నియోజకవర్గాల విషయంలో ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జీలను కాకుండా కొత్త వారి కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారనే సంగతి తెలుస్తోంది ఈ నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించలేదని కొందరు మండిపడుతున్నట్లుగా తెలుస్తోంది పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఉన్న పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు వేల తొమ్మిది నుంచి టీడీపీ రెండు వర్గాల విభేదాల వల్ల పార్టీ ఓడిపోతూనే వస్తుండడం ఈసారి కూడా విభేదాలు అలానే ఉండడంతో అభ్యర్థిని నిర్ణయించడంలో ఈ పార్టీ అధినేత వెనుకాడవలసి వస్తుందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది మొత్తానికి రెండో జాబితాలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రకటించకపోవడంతో పార్టీలో విభేదాలు తావిస్తున్నట్లు ఆయా నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు